తెలంగాణలో ఎన్నికల కాక మొదలైంది టికెట్లు ఆశించి భంగపడ్డవారు జంపింగ్ జెప్హంగ్ లాగా మారుతున్నారు అసంతృప్తులంతా వేరే పార్టీలోకి చేరుతున్నారు ఈ ఎన్నికల్లో తమను పార్టీలోకి సరైన గుర్తింపు లభించలేదని భావించిన వారంతా అసంతృప్తితో వేరే పార్టీలోకి వెళ్లి తమ రాజకీయ భవిష్యత్తును కాపాడాలను అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ అనేక మంది నాయకులు కార్యకర్తలు చేరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ బీజేపీ నుంచి వచ్చిన నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కొడంగల్ నియోజకవర్గం దుధ్యాల మండలానికి చెందిన కార్యకర్తలు కూడా రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన సర్పంచ్లు ప్రతాప్ మంజుల బాలరాజు గోపాల్ రాములు యాదయ్య జహింగర్లుతో పాటు కౌన్సిలర్లు కార్యకర్తలు జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కలవకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీలు రామ్రెడ్డి సాంబయ్య గౌడ్ సర్పంచ్ లక్ష్మీనాయక్ మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు వార్డు సభ్యులు కార్యకర్తలకు కూడా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆయన భార్య పూజిత కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు వీరందరినీ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు